పండుగ సందడి మొదలయ్యింది. విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు కావడంతో సొంత గ్రామాలకు ప్రయాణమయ్యారు. దీంతో ఆర్టీసీ రైల్వే స్టేషన్లలో విద్యార్థులు, ప్రయాణికులతో రద్దీ పెరిగింది. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. చీరాల ఆర్టీసీ సిఐ శ్యామల డిఎన్ఫై ప్రతినిధితో మాట్లాడారు. హైదరాబాద్ నుండి చీరాలకు 6 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. రోజు గ్యారేజ్ లో డ్యూటీ, విశ్రాంతి సమయాల్లో వేచి ఉండే బస్సులను కూడా సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నడుపుతున్నట్లు తెలియజేశారు. ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టాము 6 బస్సులు. ప్లస్ ఇంకా గ్యారేజ్లో ఉన్న వల్లనే మాకు విజయవాడ ఇంకా ఎక్కువ కాబట్టి విజయవాడ ప్లస్ ఎక్స్ట్రా బస్సులు వచ్చిన ప్రతి బస్సుని మా గ్యారేజ్లో ఏ ఒక్క బస్సు గ్యారేజ్లో ఉండదు. మొత్తం అన్ని డిపోస్కి ఏ పాయింట్కి వెళ్ళాలో ఆ పాయింట్కి వస్తాం. గ్యారేజ్లో ఉన్న ఐడియల్ బస్సెస్ ఇప్పుడు హైదరాబాద్ బస్సెస్ వస్తాయి కదా, అవి ఏంటంటే మళ్ళీ సాయంత్రం అయితే హైదరాబాద్ అవి గ్యారేజ్లో ఉంటాయి. మామూలుగా పండగ రోజుల్లో కాకుండా కానీ పండగ రోజుల్లో ఆ బస్సెస్ని కూడా మనము సర్వీస్ని పెంచుకుంటూ వచ్చామన్నమాట. ఉన్నంత వరకు మ్యాక్సిమం